ప్రిన్సిపాల్ నిట్లో తెలుగు విద్యార్థుల అవస్థలు, 3 రోజులుగా ఏ క్షణం ఏం జరుగుతుందని భయాందోళనలు, మరోపక్క అరకొర భోజనం, తాగునీటికి కటకట. ఇది ఇంఫాల్లోని ఎన్ఐటి, IIIT కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఏపీ విద్యార్థుల దుస్థితి. ఘర్షణ మొదలైనప్పటి నుంచి రోజు ఓ పూట పస్తులుంటున్నారు. 2-3 రోజులుగా ఇలాగే ఉంటే ఆకలితో అలమటించాల్సిందే. విద్యాసంస్థల నుంచి సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని యువతలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఫోన్ చేసిన మంత్రులు పట్టించుకోవటం లేదు. తెలుగు విద్యార్థులను క్షేమంగా తేవాలి సీఎస్కి చంద్రబాబు లేక. నేడు మణిపూర్ నుంచి ప్రత్యేక విమానాలు, ఆదివారం రాత్రి ప్రభుత్వ ప్రకటన. ఇది నిన్న పొద్దున్న నుండి ప్రభుత్వం చెప్తానే ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ప్రభుత్వాలు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి తీసుకొస్తున్నారు విద్యార్థుల్ని. ఈలోపే అక్కడ తెలంగాణలో అద్భుతంగా చేస్తుందని రాస్తున్నారు, ఇక్కడేమో ఏం చేయట్లేదని రాస్తున్నారు. తల్లిదండ్రులకి, మంత్రులకు ఫోన్లు చేస్తారు అంటే అక్కడ కదా సమస్య అనేటువంటిది. ప్రభుత్వం అధికారికంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేస్తే అర్థమవుతుంది కదా ఏంటనేది. మంత్రికి చెప్తే ఏముంటుంది? మంత్రి మళ్ళీ విడకగా చెప్పాల్సింది. తీసుకొస్తున్నారు కానీ ఈలోపుగానే ఆ వస్తున్న విద్యార్థులకి నెగిటివ్ క్రియేట్ చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులకి నెగిటివ్ క్రియేట్ చేయాలి. ఇది ఒక విచిత్రమైంది. ఇప్పుడు వెళ్ళిపోయి మణిపూర్లో డైరెక్ట్గా ప్రత్యేక విమానం, ఏది హెలికాప్టర్లలో బాంబు స్క్వాడ్లని, లేకపోతే కనుక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సిపాయిల్ని ఏమైనా పంపించి తీసుకురాగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన 2 రాష్ట్ర ప్రభుత్వాలు, రెండే కాదు, దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మాట్లాడుకుని అక్కడి నుంచి జాగ్రత్తగా అక్కడ పోలీసులు, అక్కడ మిలిటరీ సహకారంతోనే తీసుకురావాలి మనకి. అది ఆటోమేటిక్గా జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతోంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తుంది యువతలకి. రెండో వైపున రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళతో సమన్వయం చేసుకుంటున్నాయి. ఈలోపే దాంట్లో ఒక విషం చిమ్మేటువంటి ఎత్తుగడ సాగుతూ ఉంటుంది. ఇది ఒక నిత్య యుద్ధం అనాలన్నమాట. అంటే మనం, మనకి నచ్చని వాడు అధికారంలోకి వస్తే వాడిని దించేదాకా వెంటాడతామనేటువంటి వ్యవస్థ.